చూస్తున్నాం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాలపై టీడీపీ సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్లోక్లైన్లు బుల్డోజర్స్ తో భవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భవనం నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా నీటి పారుదల శాఖ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు శుక్రవారం వైసీపీకి సిఆర్డీఏ నోటీస్ ఇచ్చింది. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. న్యాయస్థానంలో ఆ పార్టీ తరపున వాదనలు వినిపించారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే న్యాయస్థానం ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్ కు వైసీపీ తరపున న్యాయవాది తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి భవనాన్ని కూల్చివేయడంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు వైసీపీ పెద్దలు. తడపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా వర్ణించారు. సీఎం చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. దాదాపు పూర్తిగా వచ్చిన భవనాన్ని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయలేదని, చట్టం న్యాయం కనుమరుగైపోయాయి, దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుశ్చర్యను ఖండించారని, ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ట్వీట్ చేశారు ఆయన.